చాలా బుట్ బై బిహార్ స్టాండ్ అండి అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా చాలా సూపర్ గా అన్నమాట సో ఇవాళ మన ఛానల్ టాపిక్ లో కనుక వచ్చేస్తే మనం ఈరోజు మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుందామండి మన ఛానల్లో సో ఇవాళ అందరి మదర్స్ కూడా నా తరపు నుంచి హ్యాపీ మదర్స్ డే అండి అలాగే మీరందరూ కూడా చాలా చాలా క్విక్ గా ఈజీగా నేర్చుకొని అలాగే మీరు సింపుల్ గా ఇంట్లో డియర్ వన్స్ కట్ చేసుకోవడానికి చాలా చాలా సింపుల్ గా కేక్ చెప్పిస్తాను అది ఎంత సింపుల్ అని అంటే ఇప్పుడు వరకు మన యూట్యూబ్ లో అటువంటి కేక్ చేయలేదన్నమాట సో చాలా చాలా సింపుల్ గా నేర్పిచేస్తాను ఆ కేక్ ఏంటో చూద్దురు పదండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఫస్ట్ మనం ఒక బౌల్ లో నేను ఒక 1 కప్ మైదా ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను అన్నమాట సో అందులోనే నేను ఆల్రెడీ మిక్సీలో షుగర్ పౌడర్ మిక్స్ చేసుకున్నానండి బాగా మిక్సీ పట్టుకున్నాను చూస్తున్నారు కదా షుగర్ పౌడర్ అన్నమాట ఇది కంప్లీట్ గా సో మనం పక్క మెజర్మెంట్స్ తో వేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక 1 బౌల్ వేయాలండి అంటే 1 కప్పు మైదాకి 1 కప్పు షుగర్ అన్నమాట సో ఇందులో నేను 1/2 టీస్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను ఇడ్లీ సోడా ఉంటుంది కదా అది అన్నమాట సో ఇప్పుడు అదంతా వేస్తూ మనం బాగా మిక్స్ చేసుకోవాలండి సో ఇలాగా सो చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేసుకున్న దగ్గర 1 కప్ ఆయిల్ వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలాగ అన్నమాట మనం ఇవంతా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఏది కూడా ఉంట కట్టకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి పేస్ట్ లాగా చూస్తున్నారు కదా ఒకవేళ మీరు గనుక 2 కప్స్ వేసుకుంటే అన్ని కూడా 2 కప్స్ వేసుకోవాలి ఇది పక్కా మెజర్మెంట్ అండి చూస్తున్నారు కదా మనం ఆయిల్ కూడా వేసేసుకున్నాం కదండి ఇప్పుడు అలాగే 1 కప్ మిల్క్ అన్నమాట చూస్తున్నారు కదా ఇది టోండ్ మిల్క్ అండి మీరు పాలు పచ్చి పాలు గనుక వేసుకోవాలనుకుంటే కాంచుకొని వేసుకోవాలి సో ఇలాగా మనము ఎటువంటి ఉండలు కట్టకుండా కంప్లీట్ గా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఎటువంటి ఉండలు కట్టకూడదండి చూస్తున్నారు కదా కొంచెం టైం తీసుకున్నా కూడా మనము బాగా కలుపుకోవాలి ఎలాగంటే దోశ బ్యాటర్ వచ్చేలాగా అంతవరకు కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగన్నమాట అలాగా ఉంటలంతా కట్టకూడదండి ఈ ఉంటలంతా కూడా పోయేంతవరకు మనం బాగా కలుపుకుందాం కొంచెం సేపు సో దట్ మనకి పిండి పర్ఫెక్ట్ గా వస్తుందన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు కొంచెం ముందుకంటే కూడా ఇప్పుడు ఇంకా బాగా వస్తాంది సో ఇలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి కంప్లీట్ గా చూస్తున్నారు కదా అన్ని లంప్స్ కూడా పోయినాయి చూడండి ఇలాగా చూడండి ఎంత థిక్ పేస్ట్ లాగా వస్తాందో ఇప్పుడు మనము ఒక 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుంటున్నానండి ఇది పక్కా ఆప్షనల్ ఇప్పుడు మనం ఏదైతే కేక్ మోల్డ్ చేసుకుంటున్నామో ఆ పాన్ లో మనం ఖచ్చితంగా కిందనంతా కూడా బటర్ అప్లై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలాగా సో ఇప్పుడు మనము ఈ బటర్ అంతా కంప్లీట్ గా వేసేసుకున్న తర్వాత ఈ మిక్చర్ ని మనము ఇలాగా కంప్లీట్ గా ఏమి దాంట్లో ఉండకుండా పర్ఫెక్ట్ గా దీంట్లో పోసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా సో ఇక్కడ మనము బబుల్స్ అంతా లేకుండా కంప్లీట్ గా మనము ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలండి కింద స్టాండ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ ముందే మనము ఈ కింద నుండే పాన్ లో మనం రీహీట్ చేసుకున్నాం అన్నమాట 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో సో ఇప్పుడు స్టాండ్ పెట్టుకొని ఇలాగా మనం ఈ మోల్డ్ పెట్టుకొని ఇలాగా మనము కంప్లీట్ గా గాలి పోకుండా ఇలా మూత పెట్టుకోవాలండి ఒక 20 మినిట్స్ సో ఇప్పుడు మనము ఒక బౌల్ లో వాటర్ వేసుకొని ఇంకొక బౌల్ లో ఇలాగా మనము చాక్లెట్స్ వేసుకోవాలండి మనం ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్ ని కరిగిస్తున్నాం అన్నమాట ఎప్పుడు కూడా మనం చాక్లెట్ ని డైరెక్ట్ గా కరిగించకూడదు స్టవ్ మీద మాడిపోతుంది సో దట్ అనేసని మనము దీన్ని ఇలాగే వాటర్ తోనే వాటర్ వేపర్ తోనే ఎవాపరేటెడ్ గా ఆ హీట్ తోనే ఈ గిన్నె హీట్ ఎక్కి ఇది కంప్లీట్ గా కరగాలన్నమాట సో అది కొంచెం సమయం పడుతుంది సో చాక్లెట్ ని కూడా మనం ఎప్పుడు ఇలానే కరిగించుకోవాలండి సో ఈ రోజు మన చాక్లెట్ లో ప్లెయిన్ కేక్ పైన మనం చాక్లెట్ డైరీ మిల్క్ చాక్లెట్ తో క్రీమ్ లాగా డెకరేట్ చేసుకుంటున్నాం అన్నమాట సో అందుకనేసని నేను మీకు ఇది కూడా ఒకటి నేర్చుకోవాలనే ఉద్దేశంతో మీకు ఇది చెప్పిస్తున్నాను ప్రీవియస్ కేక్స్ వేరులాగా ఇది వేరుగా సో ఇప్పుడైతే మనం కంప్లీట్ గా మెల్ట్ అయ్యేంత వరకు చూస్తున్నాయి కదండి డైరీ మిల్క్ చాక్లెట్స్ ని మనం కంప్లీట్ గా ఇలా కరగబెట్టుకోవాలండి అది కరగాలి ఖచ్చితంగా సో మీరు కనుక మాడిపోతుంది అనేసి అనుకున్నప్పుడు స్పూన్ తో కంపల్సరీ బాగా మిక్స్ చేస్తా ఉన్నారంటే బిన్నా కూడా కరుగుతుందండి నేను మీకు చూపిస్తున్నాను ఇదంతా కూడా నేర్చుకుంటారనేసని
సో ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం చక్కెర పౌడర్ కూడా మిక్స్ చేసుకుంటున్నాను అన్నమాట. చాక్లెట్ డార్క్ చాక్లెట్ కదండి, చేదుగా కనుక వస్తే. సో చూస్తున్నారు కదా ముందు కంటే కూడా ఇప్పుడు బాగా కరుగుతుంది. ఇలానే బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి బాగా కరిగిపోయిందనమాట, చాలా చాలా హాట్గా కూడా ఉంది. సో ఇది చల్లారక ముందే మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత లిక్విడ్ లాగా జార్డ్గా బాగా కాగుతుందండి. సో ఇప్పుడు మనము చూస్తున్నారు కదా కేక్ తీసి పెట్టుకున్నాను. మీ అందరికీ తెలుసు కేక్ టెస్ట్ చేయాలంటే టూత్ పిక్ స్టిక్తో మనం ఇలా కనుక మధ్యలో ఇలా గుచ్చామంటే సో ఎటువంటిది అంటుకోకుండా ఉంటేనే కేక్ లోపల కరెక్ట్గా బేక్ అయింది అనేసినని. చూస్తున్నారు కదండి మనం చేసిన ప్లెయిన్ కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను దానిపైన క్రీమ్ లాగా చాక్లెట్ని స్ప్రెడ్ చేస్తున్నాను ఇలాగన్నమాట. కంప్లీట్గా మనము కింద పడిపోకుండా ఇట్లాగా మనము చేసుకోవాలండి. కార్నర్స్ అంతా కూడా కంప్లీట్గా నేనైతే కంప్లీట్గా ఒక చాక్లెట్ మొత్తం వేసానండి. సో మీకు మెజర్మెంట్ చెప్తున్నాను ఎంత చాక్లెట్ అవుతుంది అనేసినని. చూస్తున్నారు కదా ఒక కంప్లీట్గా ఒక చాక్లెట్ మెల్ట్ చేస్తే ఇలాగ వచ్చిందనమాట. చూడండి అంతా కూడా మనం అప్లై చేసుకున్నాము. చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా అప్లై అయిందనమాట ప్రతి కార్నర్కి కూడా. సో ఇప్పుడు మనము డెకరేట్ చేసుకుందామండి. నేను దగ్గర డిజైన్ బాల్స్ ఉంది డెకరేషన్వి. సో చూస్తున్నారు కదా సిల్వర్ బాల్స్ అనమాట, ఇవి కేక్ పైన డెకరేట్ చేస్తారు. ఇవన్నీ కూడా మనకి బయట దొరుకుతాయండి బేకరీ షాప్స్లో. చూస్తున్నారు కదా ఇలాగంతా కంప్లీట్గా నేను డెకరేట్ చేస్తున్నాను అనమాట కార్నర్స్లో రౌండ్గా. చూడండి అసలు ఎంత బాగుందో చూడడానికి చాక్లెట్ కేక్ లాగా. సో మీరందరూ కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ప్రతి అకేషన్కి కూడా సింపుల్గా నేర్పించేట్టుగా మీకు నేర్పిస్తున్నాను. కేక్స్ మీరు ఇంట్లో చేసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా మధ్యలో నేను క్యాషూ నట్స్ కట్ చేసుకొని డెకరేట్ చేస్తున్నాను. చూడండి ఇలాగన్నమాట. చూడండి ఎంత సింపుల్గా మదర్స్ డేకి ఎంత ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉండే కేక్ రెడీ అయిపోయిందో. సో ఇది నేను డెకరేట్ చేసి మీకు చూపిస్తాను మొత్తంకి. సో చూస్తున్నారు కదండి ఎంత సింపుల్గా మదర్స్ డే స్పెషల్ కేక్ చేశాను. సో ఇప్పుడైతే నేను ఇవాళ మా మదర్ని ఇంట్రడ్యూస్ చేస్తానన్నమాట. సో మా మదర్ దగ్గరే నేను ఈరోజు ఈ కేక్ కట్ చేపిస్తాను. సో అయితే పిలిచేస్తాను ఇప్పుడైతే. సో రా మమ్మీ. సో చూస్తున్నారు కదండి ఈమె మా మదర్ అనమాట. సో మాన్సాదేవి. సో నేను ఇప్పటికీ చాలాసార్లు ఇంట్రడక్షన్ వీడియోలో కూడా చెప్పాను. సో మా మదర్ని ఈరోజు మదర్స్ డే రోజు ఇంట్రడ్యూస్ చేద్దాం అనేసి నేను మన యూట్యూబ్ ఛానల్కి ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట. సో అనమాట సో మా మదర్ దగ్గర నేను ఈ కేక్ కట్ చేపిస్తాను మదర్స్ డే స్పెషల్గా. సో హ్యాపీ మదర్స్ డే. సో చూడండి ఇప్పుడైతే కేక్ రెసిపీ నేను కాదండి మా మమ్మీ చెప్తుంది ఎలా ఉంది లోపలంతా. కేక్ అయితే చాలా సూపర్ గా ఉందండి. మా పాప నా కోసం మదర్స్ డే రోజు కేక్ కట్ చేపించి నా దగ్గర నాకు ఎంతో సంతోషాన్ని నింపింది. అందరూ మా పాప ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా పాపని ఆదరించండి యూట్యూబ్ ఛానల్ కోసం. థ్యాంక్ యూ. సో హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నన్ను కూడా సపోర్ట్ చేయండి. సో కొత్తగా కనుక చూస్తుండే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. సో ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైతే పక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో సీ యూ అన్న